నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలమే సకల ప్రాణులను పుట్టిస్తుంది సంహరిస్తుంది లీనమై నిదురించే కాలమే తిరిగి మేల్కుంటుంది సృష్టి క్రమాన్ని ప్రారంభిస్తుంది అందుకే కాలధర్మాన్ని ఎవరు అతిక్రమించలేరు కాలం మహా వేగవంతమైనది దానికి పురోగమనమే కానీ తిరోగమనం లేదు అలాంటి కాలం వేగాన్ని తెలుసుకోవడం ఎలా ఉరేగమనమే కాలవేగాన్ని ప్రమాణం పురుడు వేసే ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి కొలబద్ద మనం లెక్కించే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఆధారం సూర్యుడే వేద స్వరూపం అంటుంది వేదం కాలం కంటికి కనపడదు దైవము అంతే కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు అందుకే ఆయనను ప్రత్యక్ష దైవంలో కొలిచి ఆదినారాయణుగా ఆరాధిస్తాం ఇక వైజ్ఞానిక దృష్టిలో పరిశీలిస్తే స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది సూర్యుడు ఎవరు ఆయన తల్లి తల్లిదండ్రులు ఎవరు ఎప్పుడు జన్మించాడు అనే ప్రశ్నలకు సమాధానం కష్టమే ఓంకార విస్ఫోటనంతో మొదట కాంతి ఏర్పడిందని ఆ కాంతియే సూర్యుడని పురాణాలు సూర్యుడు మండే ఓ అగ్నిగోళం ఆ గోళానికి అధిపతి తండ్రుడు ఆయన తల్లితండ్రులే అతిథి కశ్యపులు అగ్నిగోళానికి అధిపతి కాబట్టి ఆయన సూర్యుడయ్యాడు శుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు సూర్యరథాన్ని ఆధారం చేసుకుని మిగతా గ్రహాలన్నీ సంచరిస్తాయి సూర్య జననమే లేకపోతే గ్రహాలకు గమనమే లేదు ఇలాంటి పవిత్రమైన రథసప్తమి రోజున రోగ నివారణ కోసం సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం ఏ విధంగా చేయాలి కృష్ణుడు ధర్మరాజుకి చెప్పిన వ్రత విధానం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రోగ నివారణ సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం ఏ విధంగా చేయాలంటే స్నానం అయిన అనంతరం పొడిబొట్టలు మార్చుకుని పూజ చేయాలి ఇక పద్మం ముగ్గు బియ్య పిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ ఏడు రంగులు నింపాలి అలా పద్మ మధ్యలో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడు రథాన్ని ఏడు గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందులో ఎర్రని రంగుల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసే ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవాను నమస్కరించి సంకల్పం చెప్పుకుని కాలం నియమంగా నిష్ఠగా ఉండాలి సూర్య భగవానుడికి ఆర్గ్యం ఇవ్వాలి చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగి పురాణాలు చెప్పబడ్డాయి పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు అప్పుడు శ్రీకృష్ణుడు వ్రత సహా వ్రత విధాన్ని వివరించాడు పూర్వం కాంబోజ దేశానికి యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు లేకలేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్దీ సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది ఈయన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయేసరికి ధర్మనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియజేయమన్నాడు త్రికాల వ్యాధులైన ఆ వృషులు రాజకుమారుని చూసి ఆ బిడ్డ గత జన్మ అంతటిని అవగతం చేసుకున్నారు గత జన్మలో ఎంతో సంపన్నుడై వారికి కొద్దిపాటి దానం కూడా చేయలేదు అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్యకారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు సంపదు దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో కుటుంబంలో జన్మించిన నిరంతరం రోగస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు సాయంకాలం వరకు ఉపాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి ఆ వ్రతమంతా నదీ సరోవతి తీరాల్లో చేయడం మేలు ఆ మరనాడు సూర్యుడికి మళ్లీ పూజలు చేసి దాన ధర్మాలు వ్రతపారాయణ అనంతరం రథాన్ని సూర్యప్రతిమను ఉత్తములు అర్హులైన వారికి దానం ఇవ్వాలి ఇలా చేస్తే సర్వరోగ విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా కాయలతో రథాన్ని చేయడం కనిపిస్తుంది అంటే ఏడుకి చాలా విశిష్టత ఆకాశంలో ఇంద్రధనుసు రంగులు ఏడు సూర్య భగవానుడి రథానికి అశ్వాలు ఏడు అలాగే ద్వీపాలు సప్త ఋషులు గిరుల సంగతి తెలిసిందే ఏడు కొండలవాడు సప్త సముద్రాలు సప్త లోకాలు అలాగే కిరణాల్లో మొదటి ఏడు ముఖ్యమైనవి అని చెబుతారు ఏమిటంటే మొదటి కిరణం సుషుమ్నం రెండవ కిరణం హరికేశు మూడవ కిరణం విశ్వకర్మ నాలుగవ కిరణం విశ్వవ్యాచ ఐదవ కిరణం సంపద్వసవ కిరణం ఆర్వాతము ఏడవ కిరణం స్వరాధ్వరు సప్తమి రోజున రోగ నివారణ కోసం అలాగే సంతాన ప్రాప్తి కోసం అలాగే ధర్మరాజుకి శ్రీకృష్ణుడు రథసప్తమి వ్రత విధానం గురించి వివరంగా చెప్పానని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే గనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే సూర్య భగవానుడు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మన అందరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్